ఇంకేమో సార్, 1976 లో లెజెండరీ బిల్, ఎస్, ఒక చారిత్రాత్మక మైలురాయి పార్లమెంట్ లో. ఆరేళ్ళు మేము 4 ఏళ్ళు బాగా చాలా ప్రయాస చేసినాం. ఇక్కడ నుంచి 100 మంది ఢిల్లీకి వెళ్ళే వాళ్ళము. ఎండు రొట్టెలు, జొన్న రొట్టెలు కట్టుకొని పచ్చి కారము ఎల్లిగడ్డ ఇది తీసుకెళ్ళాం. ఎందుకంటే హోటల్లో తిని ఉండడం, ఇక్కడ సిటీలో చాలామంది లేబర్స్ రిక్షా పుల్లర్స్ ఉన్నారు మన వాళ్ళు, వాళ్ళని తీసుకువెళ్ళలేదు అక్కడికి. అట్లా 4 సంవత్సరాలు బాగా ప్రయత్నం చేయడం, ఆ కష్టానికి ఫలితం వచ్చిందనమాట. అదే బిల్ ఏంటిదంటే 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు రికగ్నైజ్ తెలంగాణ లంబాడి ఎరుకలాస్ ఇన్ షెడ్యూల్ ట్రైబల్ లిస్ట్ అని చెప్పేసి ఆ రోజు 1976లో బిల్ పాస్ అయిందనమాట. సో దట్ ఈస్ పాస్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రిసెప్షన్ ఎలా ఉంది? ఆ రోజు అంతగా పొలిటికల్గా మన వాళ్ళకి ఏమి తెలియదు. ఆ రోజుల్లో ఆ టైంలో ఒక హోంగార్డు కావాలన్నా మా వాళ్ళు, లేక ఒక అటెండర్ కావాలన్నా, లేక వార్డు మెంబర్ కావాలన్నా అవకాశం లేవు ఆ రోజులు. సో అది మూమెంటు. సో ఆ రోజు మన తెలంగాణ ఏరియా మొత్తం చాలా వాళ్ళు సంతోషపడి నన్ను ఇక్కడ వాళ్ళు బాగా గొప్పగా రిసీవ్ ర్యాలీగా వచ్చి రిసీవ్ చేసుకొని, ఎక్కడైతే నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకొని చేసినారో అభినందించారో అక్కడే ఇప్పుడు ఒక కాలనీ కూడా కట్టించింది నేను. సో దట్ ఈస్ నేమ్ అదే కారణం. అక్కడ ఈ కార్యక్రమంలో చాలామంది ఈ లేబర్సు రిక్షా పుల్లర్సు చాలామంది మా పెద్దలు కూడా సహకరించి ఆ విధంగా ఊరికనే అనలేదు కదా సార్ మిమ్మల్ని బంజారాల గాంధీ అని. అది వాళ్ళు ప్రేమతో పిలిచినారు. ఒక ఫాదర్ ఆఫ్ ది నేషన్ పేరుతో జోడించి బంజారాల గాంధీ అని మీకు ఒక నామధేయం చేశారు, మీకు ఒక కీర్తినిచ్చారు. గాంధీ గారు అంటే ఆయన గొప్ప దేవుడు. సో నేను అంతా వాడిని కాదు, కానీ వాళ్ళు ప్రేమతో ఆ విధంగా మా వాళ్ళు పిలుస్తారు. సో వారికి అభినందనలు, ధన్యవాదాలు.